జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ రెండు మనకు ముఖ్యమే అని మర్చిపోకూడదు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు, ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. అన్నింటికీ సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది, కాని పగలగొడితే కాదు. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. తన తండ్రి మార్గమే సరైనది అని ఒక వ్యక్తి తెలుసుకునే నాటికి అతని మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు. ఎప్పుడైతే నీ జీవితం ఇతరులపై ఆధారపడి ఉంటుందో అప్పటి నుండే నీ మనస్సులోని కోరికలను చంపడం మొదలవుతుంది. అబద్ధాలు అందంగా ఉన్నప్పుడు నిజాలు నమ్మలేకుండానే ఉంటాయి. మరి తప్పు చేసి సిగ్గుపడని వారిని సంస్కరించడం ఎవరివల్లా కాదు. విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకూడదు, వెంటనే ప్రారంభించాలి. మనల్ని క్రూరులుగా మార్చేది మతమే, అత్యంత సాత్వికులుగా మార్చేది కూడా మతమే. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ఎవరికోసమో దేనికోసమో ఎదురు చూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి.